దేవుని పిల్లలారా కోతకాలము ఇప్పుడు కోయవారు ఎవరు ఒక విశేషమైన సంగతిని ఈ రోజు వాక్యం నుంచి మీరు ఆలోచించబోతున్నారు బైబిల్ అనేది మహా సముద్రం మహా విజ్ఞానపు గని 25 సంవత్సరాల దేశాలు గారు పరిశోధించిన ఎన్నో పాఠాలు మనం వింటున్నప్పటికీ త్రవ్య కొద్ది బయటపడుతున్న నిధి వంటిది బైబిల్ చాలామంది కొద్ది కాలం బైబిల్ నేర్చుకున్న తర్వాత కొన్ని విషయాలు తెలిసిపోయిన తర్వాత ఇక మేము తెలుసుకోవలసినది ఏమీ లేదు అని అలసత్వాన్ని ప్రదర్శిస్తారు దాని వలన కొన్ని పాఠాలు నేర్చుకొని చాలామంది ఎప్పటికీ ఇక అవి చాలు అనుకున్నట్టుగానే ఉండిపోతారు కానీ బైబిల్ ఒక నిధి నిరంతరం కష్టపడేవాడికి నిరంతరం శ్రమపడేవాడికి నిరంతరం బైబిల్ ముందు విద్యార్థుల పరిశోధన సాగించేవాడికి అందు దాచబడిన ఎన్నో విషయాలు లోకానికి తెలియనివి అందు దేవుడు పొందుపరిచిన ఎన్నో జ్ఞాన సంగతులు గోచరమవుతాయి వెలికితీయబడతాయి తను ఆనందపడతాడు సామెతల గ్రంథం మీకు తెలుసు మాటలు ఇంతకు ముందు కూడా మీరు చదివారు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం 4వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనేను నీ హృదయం పట్టుదలతో ఏ ఉండాలట వాక్యం దగ్గర పట్టుదల ప్రార్థనలో పట్టుదల ఉండాలని చాలామంది చెప్తారు పట్టు వదలకు ప్రార్థించమంటారు దేవుడు ప్రార్థనలో పట్టుదల గురించి మాట్లాడినా అది కొద్ది విషయమే కానీ అసలైన పట్టుదల ఎందులో ఉండాలి వాక్యం నా మాటలను పట్టుదలతో నీ హృదయాన్ని పట్టుకొని మన్నాడు పట్టుదల ఉండాలి ఇంకా ఏమంటున్నాడు నా ఆజ్ఞలను గైకొని నీడలను బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకును బుద్ధి సంపాదించుకును నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడోక ఉండి నీడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన నీడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చిస్తుంది అంటే పట్టుదలతో ఈ జ్ఞానము కోసం ప్రతిక్షణం పరిశోధించి దాని కొరకు అవసరమైతే ఆస్తిని కూడా వేపరిచేసి దానిని కౌగిలించిన వాడికి దేవుడిచ్చే ఘనత గొప్పతనం వాక్యము వలన గొప్పతనం వస్తుంది అన్నాడు వాక్యం వలన అది నేను గొప్ప చేస్తుంది అన్నాడు ప్రిలరా బైబిల్లో ఎన్నో సందర్భాలు మనకు అర్థమైనట్లుగా ఉంటాయి అర్థమైనవి అని కొన్ని సందర్భాలు మనం దాటి వెళ్ళిపోతాం కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే పదే పదే ఆలోచిస్తే మనం కూడా కొన్ని సంగతులను సగం సగం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది ఈరోజు మీరు వింటే మీకు కూడా అదే భావన కలుగుతుంది చూద్దాం ఆ సందర్భం ఏంటో కోతకాలం అంటే ఏంటో కోయవారెవరో అది ఎప్పుడు వాక్యం నుంచి చదువుదాం మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి చదువుదాం మీరు అనేక మార్లు చూసి ఉండొచ్చు కానీ శ్రద్ధ పెట్టి ఈరోజు మరింత శ్రద్ధగా దాన్ని మీరు ఆలోచించాలి ఒక విభిన్నమైన కోణంలో దాన్ని మీరు అర్థం చేసుకోబోతున్నారు ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన మనుష్యుని పోలి ఉన్నది పరలోక రాజ్యం పరలోక రాజ్యం అనగా ఏది పరలోక రాజ్యం అనగా ఏదంటే
ఎక్కడుందది భూమి మీద ఉందా పరలోక రాజ్యము అంటే ఇక్కడ లేదా భూమి మీద ఉందా ఉంది ఏది పరలోక రాజ్యము దేవుని సంఘం క్రీస్తు సంఘం మనమంతా పరలోక రాజ్యం యేసుక్రీస్తు తన స్థాపించబోయే సంఘం గురించి తన స్థాపించబోయే రాజ్యం గురించి ముందుగా మాట్లాడుతున్నాడు ఆయన తన రాజ్యం గురించి ముందుగా చెప్తున్నాడు ఏమంటే మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు తన రాజ్యం అధికారికంగా ఆ అపోస్తల కార్యములలో 3000 మందితో బలంగా ప్రారంభమవుతుంది దానికి ముందే తన రాజ్యం ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆ పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు విత్తిన ఒక మనిషిని పోలి ఉంది పరలోక రాజ్యాన్ని ఒక మనిషిడట మంచి విత్తనాలు విత్తాడట పొలంలో దాంతో పోలుస్తున్నాడు అప్పుడు ఏం జరిగిందో చదవండి మనుషులు నిద్రించుచుండగా తన శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను గోధుమల మధ్య గురుగులు విత్తాడు మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇట్టి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తితివి కదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని ఆయన అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు కోతకాలం వరకు రెండిట్టిని కలిసి ఎదగనీయుడి కోతకాలమందు గురువులను ముందుగా కూర్చి కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును ఉపమానం ఇది దీని భావం ఏంటి అని అడుగుతారు దీని భావం ఏంటి నాయన అని అడుగుతారు శిష్యులు దాని భావం కూడా చెబుతున్నాడు చూడండి 37వ వచనం నుంచి 37 అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము అంటే లోకంలో మనిషి కుమారుడైన క్రీస్తు విత్తనములు విత్తుతున్నాడు లోకంలోనేనా దేవుని రాజ్యం లోకంలోనే ఉంటుందా బయట పరలోకంలో ఉంటుందా లోకంలోనే పొలము లోకము మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది అన్నాడు మంచి విత్తనములు రాజ్య సంబంధులు ఇక్కడ మీరు ఆలోచిస్తే తన రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు తన రాజ్యం వచ్చింది ఆ రాజ్యంలో మంచి విత్తనాలు ఉన్నాయి ఆ మంచి విత్తనాలను విత్తినవాడు మనిషి కుమారుడు వాటి మధ్య విత్తబడిన వాడు దుష్టుని సంబంధులు అన్నాడు ఈరోజు రాజ్యములో అనగా సంఘములో దేవుని సంఘములో ఉత్తములు రాజ్య సంబంధులతో పాటు దుష్టుని సంబంధులు కూడా కలిసిపోయారా కలిసిపోలేదా ఉన్నారా లేదా వాని సంబంధులు కూడా ఉన్నారు ఉన్నారని ఎలా చెప్పగలం ఉన్నారని ఎలా చెప్పగలం యోధా పత్రిక 3వ వచనం యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం కలిగిన పత్రిక 3వ వచనం చదవండి యోధా పత్రిక 3:4 వచనం ప్రిలారా మనకందరికీ కలిగిన రక్షణను గురించి నీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయాసపడుచుండగా ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను 4వ వచనం ఎందుకంటే కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు ఎక్కడికి ఎక్కడికి మనుషులు నిద్రించుచుండగా దుష్టుడు వచ్చి శత్రువు వచ్చి విత్తాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులు అంటే దేవుని రాజ్యము దేవుని రాజ్య సంబంధులు ఉత్తములు ఉంటే వారి మధ్యకు కొందరు భక్తిహీనులు రహస్యంగా చొరబడ్డారు అంటే దేవుని రాజ్యము రాజ్య సంబంధుల మధ్య దుష్టుని సంబంధులు కూడా ఉన్నారు అంటే ఇది ఎప్పుడు జరిగే సంగతి అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారా లేరా ఉన్నారా
లేరా ఉన్నారు రైట్ అంటే దేవుని రాజ్యములో మంచి రాజ్య సంబంధులతో పాటు అనగా మంచి విత్తనములతో పాటు దుష్టుని సంబంధులు అనగా గురుగులు కూడా ఉన్నాయి ఇక్కడ వరకు మనకు అర్థమైంది ఆ గురుగులను విత్తనవా శత్రు ఎవరట అపవాది ఇక 39 లో ఏమంటున్నాడు చూడండి కోత యుగ సమాప్తి కోత యుగ సమాప్తి ఆ కోత కోయువారు దేవదూతలు కోత కోయువారు ఎవరట కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు అన్నాడు ఈ మాట వినగానే మనమంతా ఇప్పటివరకు ఏమని భావించాం అంటే ఈ రోజు క్రైస్తవులు అనేకులు ఏమని భావించారు అంటే యుగ సమాప్తి అన్నాడు గనక ఇది రెండవ రాకడలో జరుగుతుంది అని అందరూ భావించారు అంత కదండి రెండవ రాకడలో జరిగేది ఏది దేవదూతలు వచ్చి దేవుని రాజ్యములో ఆటంకములగు వాటిని అన్నింటిని ఏరేసి అగ్నిగుండంలో పడవేయటం ఇది కోత అయితే ఈ కోత ఎప్పుడు జరుగుతుందని ఉంది ఇక్కడ యుగ సమాప్తి యుగ సమాప్తి అంటే రెండవ రాకడలో జరిగేది అని భావించారు చదువుతుంటే అలాగే ఉంది కదండి చదవండి అక్కడ ఏముంటుందో కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలా కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుంచి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అన్నాడు ఇది రెండవ రాకడలో జరుగుతుంది అన్నది అనేకుల ఆలోచన కోత రెండవ రాకడలో జరుగుతుందా కోత యుగ సమాప్తిలో జరుగుతుందా కోత యుగ సమాప్త బాగా ఆలోచించాలి కోత యుగ సమాప్త బైబిల్లో ఒక వచనానికి లేదా ఒక సందర్భానికి మనం ఒక భాష్యం లేదా ఒక వివరణ లేదా ఒక కంక్లూషన్ దీన్ని చూసి కోత కాలం అనేది యుగ సమాప్తి అని మనం చెప్పేశాం చెబుతున్నాం కాలం అని చెబుతున్నారు దీనికి బిబ్లికల్ గా మరో చోట ఎక్కడైనా ఆధారం ఉందా ఉండాలి కదండి కోత యుగ సమాప్తి అనగానే ఇది రెండవ రాకడలో అనే దానికి అర్థం మరి ఒక అవగాహన చేసుకోవడానికి మరో వచనం ఆధారం కావాలి చూద్దాం యుగ సమాప్తిలో ఏమేం జరుగుతాయి యేసుప్రభు చెప్పిన ఈ కోత అనే కార్యక్రమం ఉంటుందా యుగ సమాప్తిలో ఏమేం జరుగుతాయి ఈ కోత అనే కార్యక్రమం ఉంటుందా ఏం జరుగుతుందో చూద్దాం ఇదే మత్తయి సువార్త దీన్ని ఇలాగే ఉంచండి ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 చూద్దాం ముందు 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుంచి చదువుదాం ఏం జరుగుతుందో చూడండి 24 యుగ సమాప్తి యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఏం జరుగుతుందో ఆయన చెప్తున్నాడు అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏమంటే ప్రతి దానికి సూక్ష్మమైన డిఫరెన్స్ ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా వినాలి లేకపోతే పాఠం అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం రెండవ రాకడలో ఏం జరగబోతుందో ఆ రెండవ రాకడకు ముందు దినాలు ఎలా ఉంటాయో ఏం జరుగుతుందో యేసు ప్రభు చెప్తున్నాడు ఆ చదవండి ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు నోవాహు దినములు ఎలాగుండెనో మనుషు కుమారుడి దినములు కూడా అలాగే ఉంటాయి జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు అడలోనికి వచ్చిన దినము వరకు ఆ మనుషులు ఆనాటి మనుషులు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు ఉండరి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగక పోయిరి అలాగునని మనిషి కుమారుని రాకడ కూడా ఉంటుంది ఇక్కడ వరకు మనం ఎప్పుడు చదువుకుంటున్నాం ఇది కూడా అర్థం చేసుకున్నాం రైట్ ఆ కాలం ఏం జరుగుతుందో చూడండి ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు ఒకడు తీసుకొని పోబడును నేను ప్రశ్న వేయాలి ఇక్కడ మిమ్మల్ని ఆ
కాలమున తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును తీసుకొని పోబడిన వాడెవరు నీతిమంతుడా అనీతిమంతుడా నీతిమంతుడా అనీతిమంతుడా ఎవరు తీసుకొని పోబడతాడు డౌట్ వచ్చింది కదా అయితే మీ డౌట్ ని ముందు క్లారిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అనుకుంటున్న వస్తున్నాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 21 నుంచి చదువుదాం మనుషుని ద్వారా ఏమండి మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగినది రెండో రాకడలో తెస్సలోనికలో చూద్దాం ఇంకా బాగుంటుంది మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16 4 16 ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చుట ప్రభు దిగివచ్చును ఏమండి ప్రభు దిగి వస్తాడు రెండవ రాకడ చూడండి రెండవ రాకడలో ప్రభు దిగి వస్తాడు ఆయన భూమి మీదకి వస్తాడు కదా రెండవ రాకడలో ఆయన భూమి మీదకి వస్తాడు కదా అలా ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుము తీసుకొని పోబడుతున్నది ఎవరు క్రీస్తునందు ఉన్నవారా క్రీస్తునందు లేనివారా క్రీస్తునందు ఉన్నవారేనా రైట్ అమ్మ త్వరగా కూర్చోండి ఓకేనా తీసుకొని పోబడుతున్నది ఎవరు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు తీసుకొని పోబడుతున్నది ఎవరు క్రీస్తునందు ఉన్నవారు ఇప్పుడు రండి మరలా మత్తయి 24కి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు చదువుతున్న మాట ఆ కాలమున 40వ వచనం ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును అంటే తీసుకొని పోబడిన వాడు నీతిమంతుడు రైట్ ఇద్దరు స్త్రీలు పెరుగులు విసురుచుందరు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో యుగ సమాప్తిలో ఏం జరుగుతుందంటే నీతిమంతులైన వారిని తీసుకొని వెళ్ళిపోతున్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారు మరి మిగిలిన వాళ్ళని క్రీస్తు కోసం బ్రతికిన వాళ్ళని తీసుకెళ్తున్నారు మిగిలిన వాళ్ళు విడిచిపెడుతున్నారు విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు నీతిమంతులైన వారిని తీసుకొని వెళ్ళి పరలోకం యేసుక్రీస్తు తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఈ విశ్వమంతా వినాశనం అవుతుంది ఓకేనా దీని విషయం మీకు క్లారిటీ ఉంది కదా మొదట నీతిమంతులు పరలోకానికి తీసుకువెళ్ళబడతారు ఆ తర్వాత విడవబడిన అనీతిమంతులు ఈ విశ్వంతో పాటు కాలిపోయి వారు శాశ్వతమైన అగ్నిలోనికి వెళ్ళిపోతారు యుగాంతములో ఏం జరుగుతుందంటే మొదట నీతిమంతులు తీసుకువెళ్ళబడుతున్నారు అంటే యేసుక్రీస్తు వచ్చి మొదట ఎవరిని పోగు చేస్తున్నాడు యేసుక్రీస్తు దేవదూతలు వచ్చి ముందు ఎవరిని పోగు చేసుకొని వెళ్తున్నారు ముందు నీతిమంతుల్నా అనీతిమంతుల్నా నీతిమంతులని అంటే యుగ సమాప్తి అనే రెండవ రాకడ గురించి మనం మాట్లాడుతున్నామే రెండవ రాకడలో అయితే నీతిమంతులు సమకూర్చబడి తీసుకెళ్లిపోతున్నారు అనీతిమంతులు విడవబడి కాలిపోతున్నారు కానీ మనం చదువుకున్నటువంటి ఈ కోత కాలముకు సంబంధించిన ఈ వచనాలలో అయితే ఈ సందర్భంలో అయితే ముందు ఎవరు సమకూర్చబడుతున్నారు చూడండి ఒకసారి 30వ వచనం మత్తయి సువార్త 13:30 మత్తయి సువార్త 13:30 మీరు వేగంగా ఉండాలి చాలా జాగ్రత్తగా వినాలి కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగునీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి ఎక్కడైనా మాట్లాడుతున్న కోతకాలంలో అనట ముందుగా దేటిని కూరుస్తారట గురుగులను ముందుగా కూర్చి కాల్చడానికి తీసేస్తారట యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది నీతిమంతులను సమకూరుస్తున్నారు
కోతకాలంలో ఏం జరుగుతుంది గురుగులిని లాగేసుకుంటున్నారు ముందు అంటే ఈ రెండు ఒక సందర్భమేనా రెండవ రాకడలో అయితే నీతిమంతులు సమకూర్చబడుతున్నారు ముందుగా కోతకాలంలో అయితే గురుగులను సమకూర్చుతున్నారు ఇక్కడ మీకు చిన్న తేడా కనబడుతుంది ఈ రెండు సందర్భాలు ఒకటి కావు ఇది వేరే అది వేరే కోతకాలంలో అయితే గురుగులు సమకూర్చబడుతున్నాయి ముందు కట్టలు కట్టబడుతున్నాయి రెండవ రాకడలో అయితే నీతిమంతులను సమకూరుస్తున్నాడు ఈ రెండు ఒకే కాలంలో జరగట్లేదా లేదు మరి యుగ సమాప్తి అనుంది యుగ సమాప్తి అనుంది యుగ సమాప్తి అనగానే రెండవ రాకడ అని అనుకుంటావా యుగ సమాప్తి అనగానే రెండవ రాకడ అనుకుంటావా అలాగైతే యోహాను సువార్త చూద్దాం నాలుగవ అధ్యాయం ఏమండి యోహాను సువార్త నాలుగవ అధ్యాయము 35 చూడండి 35 యోహాను సువార్త నాలుగవ అధ్యాయము 35 ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోత కాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా లోకంలో మనుషులట కోత కాలం ఎప్పుడు వస్తుందో చెప్తారట ఎన్ని నెలలకు వస్తుందండి నాలుగు నెలలు అయితే కోత కాలం వస్తుంది సహజంగా అంతే కదండి పంట ఎంత కాలం పడుతుంది నాలుగు నెలలు పడుతుంది ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోత కాలం వచ్చునని మీరు చెప్తున్నారు మీ పొలాల గురించి అని యేసుప్రభువు అంటున్నాడు ఇదిగో మీ కన్నులు పైకెత్తి చూడండి మీ కన్నులు పైకెత్తి పొలములను చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాం అవి ఇప్పుడే తెల్లబారి మొదట రాకడలోనే అంటున్నాడు ఒక్కసారి మీ కన్నులు పైకెత్తి చూడండి కోతకాలం ఇప్పుడే వచ్చి ఉన్నది అవి ఇప్పుడే తెల్లబారాయి ఇప్పుడే తెల్లబారాయి ఏ పొలాల గురించి చెప్తున్నాడు ఏ పంట గురించి చెప్తున్నాడండి మనుషుల పంట అయితే నాలుగు నెలలకు వస్తుందట కానీ దేవుని పంట గురించి చెబుతున్నాడు నా పొలాలు తెల్లబారే ఇప్పుడే మీ కన్నులు పైకెత్తి చూడండి చదవండి ఇంకా అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నామని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు విత్తువాడొకడు కోయవాడొకడు అను మాట ఈ విషయం సత్యమే 38 మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని ఏం చేశారట కోతకాలం ఇప్పుడే వచ్చిందంటున్నాడు నేను మిమ్మల్ని పంపానంటున్నాడు ఏంటి కోతకాలం రెండవ రాకడ రెండవ రాకడ రెండవ రాకడ అనుకుంటున్నాడు ఆయనేమో ఇప్పుడే కోతకు వచ్చేసాయి ఇప్పుడే తెల్లబారాయి ఇప్పుడే మీరు కొయ్యాలి కోయడానికి మిమ్మల్ని పంపించాను అంటున్నాడు ఏంటి అన్నాడా లేదా చదవండి మాట 38 మరలా చదవండి మీరు దేని గురించి కష్టపడలేదు అంటే మీరు నాటలేదు మీరు నాట్లు వేయలేదు మీరు దేని గురించి కష్టపడలేదు కష్టపడలేదు దానిని కోయడానికి మిమ్మల్ని పంపితేనే అదేంటండి కోతకాలం ఎప్పుడో రెండవ రాకడ అంటే ఆయన అంటున్నాడు మీరు కష్టపడలేదు విత్తింది నేను దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను అంటే ఇక్కడ కోతకాలం ఆల్రెడీ వచ్చినట్లు వాళ్లే కోస్తున్నట్టు మాట్లాడుతున్నాడంటి అంటే ఇప్పటి వరకు మనం ఏదో మిస్ అయ్యాం ఎక్కడో మిస్ అయ్యాం ఎక్కడో లింక్ పాడైపోయింది ఎక్కడో లింక్ మిస్ అయిపోయాం కోతకాలం అంటే యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలోనే కోతకాలం వచ్చిందంటున్నాడు మిమ్మల్ని కోయడానికి పంపానంటున్నాడు కోతకాలం వచ్చిందంటున్నాడు కోయడానికి మిమ్మల్ని పంపానంటున్నాడు దీన్ని ఇలాగే ఉంచండి మత్తయి సువార్త చూద్దాం మత్తయి సువార్త 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 38 చూడండి 38 కోత విస్తారమే గాని 37 చివరి మాట అది కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారా
ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. కోతకాలం వచ్చిందంటున్నాడు, ఆ కోయవారు మీరే అంటున్నాడు, ఇక్కడికి వచ్చి పనివారు కొద్దిగా ఉన్నారంటున్నారు. కొద్దిగా ఉన్నారా అంటే 12 మందే ఉన్నారు. కొద్దిగా ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు? కొద్దిగా ఉన్నారు. పనివారిని పంపుడని, కోతవారిని పంపుడని, ఆ ఏమన్నాడు చూడండి, కోతవారిని తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. నాయన కోత ఏమో విస్తారంగా ఉంది అంటే అప్పుడే కోత వచ్చేసిందా? ఎవరిని చూసి అన్నాడా మాట? ఎవరిని చూసి అన్నాడా మాట? 37 చదవండి. ఎవరిని చూసి ఆ మాట అన్నాడు? ఎవరిని చూసి ఆ మాట అన్నాడు చూడండి. ఆయన జనసమూహములను చూచి, జనసమూహం చూచి అంటున్నాడట, కోత విస్తారంగా ఉంది అన్నాడు. అంటే ఇంతకీ ఆయన కోత తన పంట అని ఎవరి గురించి చెప్తున్నాడు? జనసమూహం, జనసమూహం. మొదటి కొరింతి 3:9 చదవండి. మొదటి కొరింతి 3:9 పౌలు అంటున్నాడు, మేము పనివాళ్ళం, మేమే పనివాళ్ళం, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరే దేవుని పొలం, మీరే దేవుని పంట, మీరే దేవుని వ్యవసాయం. మీరు దేవుని వ్యవసాయం అంటే తన ప్రజలను చూసి కోత, కోత ఎక్కువగా ఉంది పనివాళ్ళు. ప్రియులరా, కోతకాలం అంటే ఇప్పుడు రెండవ రాకడ కాదండి. యేసుక్రీస్తు మొదటి రాకడ నుంచి ఆయన తన శిష్యులను కోతకు పంపిస్తున్నాడు. కోయవారు మీరే అంటున్నాడు. మరి యుగ సమాప్తం అనిందేంటి? యుగ సమాప్తం అనిందేంటి? యుగ సమాప్తం అని ఉన్నమాట రైటే. యుగ సమాప్తము అనగానే రెండవ రాకడని ఎందుకు అనుకోవాలి? యుగము అంటే ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు యుగం అంటారు. యేసుక్రీస్తు ఇప్పుడుకి వచ్చి 8000 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అంటే ఎన్ని యుగాలు అయిపోయినాయి? 2 యుగాలు. ఏమండి, 1000 సంవత్సరాలు అయిపోగానే ఏమంటారు దాన్ని? యుగ సమాప్తి అంటారా? అనరా. 2000 సంవత్సరాలు అయిపోగానే రెండవ యుగం అయిపోయిందా అవలేదా? ఇకపోతే ఆదాం పుట్టినప్పుడు మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంతవరకు ఎన్ని యుగాలు అయిపోయి ఉంటాయి? ఎన్ని యుగాలు అయి ఉంటాయి? 4 యుగాలు అయిపోయాయండి. 4 యుగాలు. ఇప్పటికీ 6 యుగాలు అయిపోయాయి. ఆదాం పుట్టి 6 యుగాలు అయిపోయాయి. యుగ సమాప్తి అనగానే రెండవ రాకడ కొరకు ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ యుగ సమాప్తి అంటే రెండవ రాకడే అనుకుంటే యేసుక్రీస్తు గురించి ఏం వ్రాయబడిందో ఒక్కసారి మీరే మీ కళ్ళతో చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో 9:26 ఏమన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 9:26 అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును, అయితే ఆయన యుగముల సమాప్తి. ఏ సమాప్తి అట? యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనెను. యేసుక్రీస్తు శిలువ మీద బలైంది కూడా ఎప్పుడట? యుగముల సమాప్తి. యుగములు అనగానే రెండవ రాకడకు వెళ్ళకండి. రెండవ రాకడను కూడా యుగ సమాప్తి అన్నాడు. సందర్భం తెలియాలి, సత్యవాక్యమును సరిగా విభజించాలి. ఏ సందర్భంలో అది రెండవ రాకడకు వర్తిస్తుందో, ఏ సందర్భంలో రెండవ రాకడకు వర్తించదో విభజించుకోవడమే నీకు రావాలి. యేసుక్రీస్తు శిలువ వేయబడింది కూడా యుగ సమాప్తి. ఇదే యుగ సమాప్తి. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రానికి దేవుడు ఒక కాలం ఇచ్చాడండి. ఈ కర్నూలులో ఒక సబ్జెక్ట్ చాలామంది నేర్పించేదండి. అంత్యదినములు చెప్పండి చెప్పండి అని చంపేసేవాళ్ళు. గుర్తుందా మీకు కర్నూలు వాళ్ళకి అంత్యదినాల గురించి సబ్జెక్ట్? అంత్యదినాలు ఎప్పుడు చెప్పమని అడిగేసేవాళ్ళు. అంత్యదినాల సబ్జెక్టు గురించి అవగాహన లేదు. ప్రిల్లరా,
ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఇచ్చిన కాలం ఒకటి ఉంది. ఇశ్రాయేలీలకు కొంతకాలం ఇచ్చాడు, ఇచ్చాడు ఇవ్వలేదా? ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన కాలం. యేసుక్రీస్తు రాకతో వాళ్ళ కాలం ముగిసింది. ఇశ్రాయేలీలకు ఇచ్చిన కాలం, ఇశ్రాయేలీలకు ఇచ్చిన కాలాలు లేదా యుగాలు యేసుక్రీస్తు సిలువ కార్యక్రమంతో ముగిశాయి. ఆయన యుగముల సమాప్తిని సిలువేయబడ్డారంటే ఏ యుగములు ఇవి? ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన యుగాలు. ఆ సమాప్తిలో సిలువేయబడ్డాడు. కోత యుగ సమాప్తి అనగానే రెండవ రాకడ లోకంలో యుగ సమాప్తి గురించి వెళ్ళకండి, విశ్వవినాశనపు యుగ సమాప్తి గురించి వెళ్ళకండి. యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఒక కాలం ఉంది, ఆ కాల సమాప్తిలో ఆయన సిలువేయబడ్డాడు. కోత యుగ సమాప్తి అంటే యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో వచ్చాడే ఆ యుగ, అది కూడా యుగ సమాప్తే, అది కూడా యుగ సమాప్తి. ఆయన సిలువేయబడింది యుగ సమాప్తిలో. కనుక కోతకాలం ఎప్పుడు అంటే అప్పటి నుంచి ప్రారంభమైంది, ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. కోత ఏది? ఇదిగో ఇక్కడ పంట ఉందండి, పంట లేదా? మీరంతా పంట కాదా? మీరంతా పంట. మామిడి పంట వస్తుందండి, ప్రతి సంవత్సరం మామిడి పంట వస్తుంది, ప్రతి సంవత్సరం. ఈ ప్రాంతాల్లో మామిడి తోటలు లేకపోవచ్చు. బత్తాయి తోటలు ఉంటాయిగా, ఉంటాయా? నిమ్మ తోటలు ఉంటాయిగా, ఉంటాయా? పంటకాలం రాగానే ఏం చేస్తారు? వెళ్ళి ఆ పంట కోసుకొని వచ్చేస్తారు, కాయ కోసుకొని వచ్చేస్తారు. మామిడికాయ రాగానే వాళ్ళు కూడా కోతకు వెళుతున్నాం, కోతకు వెళుతున్నాం అంటారు. అంటే కోతకాలము రాగానే, కోతకాలం అంటే పంట ఇచ్చే కాలం, పంట ఇచ్చే కాలం. మీరు మీ దేవుని కొరకు పంటిస్తున్నారా, పండుతున్నారా, పండట్లేదా? మీరు మీ దేవుని కొరకు పండుతున్నారా, పండట్లేదా? పండకపోతే ఇంకెందుకు? మీరు పండకపోతే ఇంకెందుకు? దేవుని కాలం, దేవుని కోత కాలం. ఇదిగో తాను ఒక పొలం వేశాడు, ఆ పొలంలో మంచి విత్తనాలు వచ్చాయి, వాటికి పంట ఉంది. ఆ పంట కోత కాలము, ఆ కోత కాలంలో దేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే ఆ పంటను కోసే ముందు మొదట ఏం చేయాలనుకున్నాడు? ఆ మధ్యలో గురుగులను ఏరేయాలి, ఆ గురుగులను ఏరేయాలి, ఆ గురుగులను ఏరేయాలి. అంటే దుష్టుని సంబంధులను ఏరేసే కార్యక్రమం రెండో రాకడలోనా, ఇప్పుడేనా? ఇప్పుడే. ఇప్పుడు కోత జరుగుతుంది. యేసుప్రభు మొదటి కాలంలోనే తన శిష్యులను కోతకు పంపించాడు. అదే 4వ అధ్యాయంలో 35వ వచనం మీరు చదువుకున్నారు. దేవుని పంట మీరే, మనమే. ఆ పంటను కోయడానికి మనుషులను పంపిస్తున్నాడు. అంటే దుష్టులు, దుష్టుని సంబంధులైన గురుగులైనటువంటి వారిని ఏరేసే కార్యక్రమం ఎప్పుడన్నమాట? ఇప్పుడే. ఇప్పుడేనా? ఇప్పుడే. ఇప్పుడు జరుగుతుందా? జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడుందండి బైబిల్లో? ఎక్కడుందండి? మొదటి పేతురు, అదే మీకు వాక్యపఠనం. మొదటి పేతురు 4వ అధ్యాయము 17వ వచనం. మొదటి పేతురు ఏమండి? మొదటి పేతురు 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. తీర్పు ప్రారంభమైంది. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలుసా? మీలో ఎవడును, మీలో ఎవడు దొంగగా కానీ, నరహంతుడుగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పారుల జోలికి పోవువాడిగా కానీ శిక్షలోనికి వెళుతున్నారన్నాడు. బాధ అనుభవింపతగదు. అంటే సంఘములో అప్పటికే కొందరు దుర్మార్గులుగా, హంతకులుగా, పరుల జోలికి పోవువారుగా, మోసగాళ్ళుగా, భక్తిహీనులుగా ఉన్నారు. వాళ్ళను ఏరివేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది అది? తీర్పు ఎక్కడ ప్రారంభమైంది? దేవుని ఇంటి యొద్ద. తర్వాత ఏమన్నాడు చూడండి, దేవుని ఇంటి యొద్ద ప్రారంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన దగ్గరే ఆరంభమైంది అనుకో. దేవుని సువార్తకు లోబడని వారి వారి గతి ఏమవుతుంది అన్నాడు. అంటే దేవుని సంఘంలో ఉండి సువార్తకు లోబడని వాళ్ళు ఉన్నారా? సువార్త వినని వాళ్ళ గురించి చెప్పాడా? సువార్తకు లోబడని వారి గురించి చెప్పాడా? సువార్త వినని వారి గురించో తెలియని వారి గురించో కాదండి అది. తెలుసు, విన్నారు, కానీ ఏం చేస్తారట?
లోబడరు తెలుసు విన్నారు సువార్త విని లోబడని వారు ఎక్కడ ఉన్నారు బయట ఉన్నారా లోపల ఉన్నారా సంఘంలోనే ఉన్నారు వాళ్ళే ఆటంకం అందుకే తీర్పు ఎక్కడ ప్రారంభించాడట దేవుడు తీర్పు అంటే మీకు తెలుసు కదండి తీర్పు అంటే జడ్జిమెంట్ ఈ రోజు ఒక కేసులో జడ్జిమెంట్ అనగానే గజ 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 వణికిపోతారు ఎందుకంటే జడ్జి ఎన్ని నెలలు వేస్తాడో ఎన్ని సంవత్సరాలు వేస్తాడో ఊరేస్తాడో లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాడో తీర్పు అంటే అర్థం ఏంటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ అది ఇప్పుడే ఆరంభమైంది అన్నాడు చూడండి ఇప్పుడే మొదటి శతాబ్దంలోనే ఆరంభమైపోయింది అంటే కోతకాలం ఇప్పుడన్నమాట మొదటి శతాబ్దం కోతకాలం మొదటి శతాబ్దం అప్పటి నుండి కోత ప్రారంభమైంది ఆ కోతలో ముందు ఎవరు దిగిపోతున్నారు ముందు ఆటంకం ఆటంకం ఏది ఆటంకం ఉందో పెద్ద తాటి చెట్లు ఉంటాయి మీరు చూశారు తాటి చెట్లు ఆ తాటి చెట్ల కాయలు కొయ్యాలనుకున్నవాడు బరాబరా పైకెక్కుతారు కదండి ముందే ఏం చేస్తారు తెలుసా పైకెక్క ఆ చివరి మొగలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆ ఏమంటారు దాన్ని ఆ మొగలోకి వెళ్ళడానికి అడ్డంగా ముందు ఎండిపోయినవి ఉంటాయి చుట్టూ ఎండిపోయిన మట్టలు ఉంటాయి అవి పట్టుకున్నామని జారి పడతాడు అంతేనా ఆధారం ఉండవు అలాగని అలాగే పట్టుకుని పైకెక్కితే కోసుకుంటాయి ఒళ్ళు తెగిపోతుంది అందుకే ముందేం చేస్తాం తన దగ్గర ఉన్న కొడవలతో ముందు ఆ చుట్టూ ఉన్న ఆటంకాలను కోసేస్తాడు కోసి అప్పుడు పైకి వెళ్ళి కాయలు తీసుకొస్తాడు అంటే కాయ రావాలంటే ముందు ఆటంకంగా ఉన్న వాటిని ఏం చేయాలి కోయాలి అలాగే దేవుడు తన పంట తీసుకోవడానికి ముందు ఆటంకంగా ఏముంది గురుగులు ఉన్నాయి అందుకే గురుగుల్ని తీసేస్తున్నాడు అంటే దేవుడు ఎప్పుడో కాదండి దుర్మార్గులు నేరేసే పని ఎప్పుడో కాదండి ఇప్పుడు మొదలుపెట్టాడు మీకు విషయం తెలుసా ఎందుకు వెళ్ళిపోతున్నారు యేసు ప్రభు దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారని చాలామంది హామింగ్ వస్తుంది చూడండి కొంచెం యేసు ప్రభు దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారని చాలామంది అనుకున్నారు ఆ రోజు మొదటిసారి 70 మంది శిష్యులను పంపించాడు సువార్తకు తెలుసా ఎంతమంది అన్నారు తర్వాత ఆయన మాటలు చాలామందికి అర్థం కాక అబ్బో ఈయన పైనుండి వచ్చాడట ఈయనతో ఇక ఉండకూడదని వెళ్ళిపోయారటండి ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా శిష్యుల్లో 70 మంది శిష్యులు ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా 58 మంది వెళ్ళిపోయారు ఏమండి 58 మంది ఎందుకు వెళ్ళారని మీరు అనుకుంటున్నారు యేసు ప్రభు తప్ప అది వాళ్ళు గురుగులు తీసివేయబడ్డారు ఈరోజుకి సంఘం నిజంగా దేవుని సంఘం అని భూమి మీద ఏదైనా ఉందంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే గుండెమే చేసుకొని చెప్తానండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇందులో నుంచి అంటే గురుగులు ఏరేశాడు ఏరేశాడు బయట తీసేశాడు నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేయబడి బయట పారవేయబడుతుంది గురుగుల్ని ముందు తీసేస్తే పంట బాగా వస్తుంది గురుగుల్ని తీసేస్తే ఏమండి ముందు పెద్ద చెట్టు నాటుకుపోయింది అది పండదు ఇంకెవరిని ఎదగనివ్వదు మీకు అర్థమైపోయింది విషయం ఇక్కడ అంతే కదండి ఒక చెట్టు పెద్ద కొమ్మలు వేసేసాయి దానికి కాయలు లేవు ఆ కొమ్మలు ఆకులు దాని కింద ఒక చిన్న మొక్క మొలిసిద్దా ఇది కాయలు ఇవ్వదు ఇంకో మొక్కని బ్రతకనివ్వదు అదే యేసు ప్రభు చెప్పాడు దీని వలన ఈ నేల సారము ఎలా వ్యర్థమైపోవాలి దీన్ని తీసేయండి దీన్ని తీసేయండి అంటే ఇది ఇది మరొకరు ఎదగడానికి ఆటంకమా కాదా దీన్ని తీసేస్తే అప్పుడు పంటనిచ్చే మరో మొక్క పెట్టచ్చు పంటనిచ్చే మరో మొక్క పెట్టచ్చు అంటే కోతకాలంలో మొదట ఆటంకములకు నువ్వు తీసివేయబడి దేవుని పంట కోసుకునే కాలం అది యుగ సమాప్తి కాదు ఇప్పుడే ఇప్పుడే దేవుని ఫలం ఇప్పుడే మరి కోత కోయేవారు దేవదూతలు అన్నాడు కదండి మీరేమో మనుషులు అన్నట్టు చెప్తున్నారు అంతే కదా మరొకసారి చూద్దాం మాట మీకు అర్థమవుతుంది మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము ఏమండి 39 నుంచి చదువుతున్నాం కోత యుగ సమాప్తి అనగానే 2వ రాకడ కాదని మీకు అర్థమైపోయింది యుగ సమాప్తి అంటే ఇదిగో యేసుక్రీస్తు కూడా యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకున్నాడు ఇశ్రాయేలీల కొరకు ఇచ్చిన కాలములు యుగములు కొన్ని ఉన్నాయి ఆ యుగములు సమాప్తి అయ్యాయి అందుకే యేసుక్రీస్తు బోధ ప్రారంభించినప్పుడు తొలి మాట ఏంటి ఆయన నోట తొలి మాట కాలము
సంపూర్ణమై ఉన్నది. అంటే దేవుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రానికి ఇచ్చిన టైం కంప్లీట్ అయిపోయింది. అది సంగతి. ఎలా కనెక్షన్ వచ్చిందో చూసారా? ఆ యుగ సమాప్తి అంటే యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో వచ్చిందే యుగ సమాప్తిలో. ఇది యుగ సమాప్తే కాదా, చివరి కాలాలు ఇవన్నీ. మరి కోత కోయేవారు దేవదూతలు అన్నాడు. దేవదూతలు అనగానే రెండో రాకడలో దేవదూతలు వచ్చేసి మొత్తం ఏరేస్తారని మనం అనుకుంటున్నాం. దేవదూతలు అంటే పరలోకంలో రెండు రెక్కల చేతులు, రెండు రెక్కలతో కాళ్ళు, రెండు రెక్కలతో ముఖము కప్పుకొని రెండు రెక్కలతో ఎగిరే ఆ దేవదూతలేనా? దేవదూతలు అంటే వాళ్ళేనా? ఇంక వేరిని ఇంకెవరిని దేవదూతలు అనరా, అనకూడదా? చూద్దాం, అది కూడా వాక్యం నుంచే చూద్దాం. మనం ఎందుకు సొంత భాష అని చెప్పాలి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రత్యేకత ఎక్కడంటే ఏ విషయము సొంతగా కిట్టించి చెప్పటాలు ఉండవు. బైబిల్ ఏది చెప్పిందో అదే. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:16 తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. కొందరు తీస్తున్నారు, చదవండి ఒక్క నిమిషం. కొందరు తీస్తున్నారు, తీనేవండి సోదరులు, చాలామంది తీస్తున్నారు. మొదటి తిమోతి అమ్మ పేజీ నెంబర్ 191 కొరత నిబంధనలో చదవండి. ఇప్పుడు 16 3:16 నిరాపేక్షముగా, నిరాక్షేపముగా, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ మర్మం ఏదంటే ఆయన ఎవరైనా సశరీరుడుగా ప్రత్యక్షమైంది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడు అని తీర్పు తీర్పు పొందాడు. చదవండి. దేవదూతలకు కనబడెను అన్నాడు. ఏమండి? రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇవన్నీ అర్థమైనాయండి, అన్నీ అర్థమైనాయి, అన్నీ అర్థమైనాయి. ఏమేమి అర్థమైనాయి? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అన్నది అర్థమైంది, ఆయన శరీరధారిగా వచ్చాడు అర్థమైంది. ఆత్మ విషయమై నీతిపరుడని కూడా తీర్పు పొందాడు, అది అర్థమైంది. తర్వాత రక్షకుడని జనములలో ప్రకటింపబడెను అంటే ఇతను రక్షకుడని ప్రకటింపబడ్డా, ప్రకటింపబడ్డా, అయిపోయిందా? ప్రకటింపబడమేనా, లోకం నమ్మిందా? లోకమందు నమ్మబడను. మళ్ళీ ఇప్పుడు రక్షకుడు క్రీస్తు కృష్ణుడు అయ్యేందుకండి మనకి? యేసుక్రీస్తు రక్షకుడు అని లోకంలో ప్రకటింపబడిందా లేదా? ప్రకటింపబడిందా? ప్రకటింపబడింది, లోకమందు నమ్మబడింది. మళ్ళీ నువ్వు కొత్తగా యేసుక్రీస్తు రక్షకుడా కాదా అని ఎవరితోనూ ఏ పోటీలకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ నమ్మబడెను, నమ్మబడెను. పరుల జోలికి పోవువాడిగా మీలో ఎవడను శిక్ష అనుభవింప తగ్గదు. పరుల జోలికి వెళ్ళకండి. అంత అర్థమైంది. కానీ దేవదూతలకు కనబడెను అన్నాడు చూడండి, ఉందా? దేవదూతలకు కనబడడం ఏంటండి? అది కూడా శరీరధారిగా, శరీరధారిగా వచ్చినప్పుడు దేవదూతలకు కనబడ్డాడట. కొత్తగా ఆయన దేవదూతలకు కనబడేది ఏంటి? పరలోకంలో ఉన్నాడా లేదా? శరీరధారిగా రాకముందు పరలోకంలో ఉన్నాడు. శరీరధారిగా రాకముందు పరలోకంలో ఉంటే పరలోకంలో అప్పటికే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి కదా, కోట్ల దేవదూతలు, కోటాను కోట్లు. అప్పుడే యేసుక్రీస్తు ముఖాన్ని చూసాయి కదా, దేవదూతలకు కనబడ్డాడు కదా. కోట్ల దేవదూతలు పరలోకములో యేసుక్రీస్తును చూసినప్పుడు శరీరధారిగా వచ్చి దేవదూతలకు కనబడ్డాడంటున్నాడేంటి? దేవదూతలంటే నువ్వు అనుకుంటున్న పరలోకమందు దేవదూతలు కావన్నమాట ఇక్కడ మాట్లాడుతుంది. ఒకవేళ పరలోకమందు దేవదూతలు అయితే శరీరధారిగా వచ్చినప్పుడు చూడడం ఏంటి? శరీరధారిగా రాకముందు ఆత్మరూపిగా పరలోకంలో ఉండగానే అవన్నీ చూసేసాయి. మరి ఈ దేవదూతలు ఎవరు? ఈ దేవదూతలు ఎవరు? మలాకీ గ్రంథం అందరూ తీయండి. మలాకీ గ్రంథం 2:7
మలాఖీ గ్రంథం 2:7 అందరిని తీనే ఉండి, అందరికీ తెలియాలి కదా, అందరికీ తెలియాలి కదా. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యెహోవా దూతలని ఎవరికి కూడా పేరుంది? యాజకులకు, దేవుని పిల్లలకి, సేవకులకి, ప్రవక్తలకి. యెహోవా దూతలు, యెహోవా దూతలు. ఎందుకంటే యెహోవా దూతలని పేరు పెట్టాడు. దూత అంటే అంబాసిడర్. అంబాసిడర్ అంటే రాయబారి, వార్తను అందించేవాడు. ప్రవక్తలు దేవుని వార్తను ప్రజలకు అందించారు గనక ప్రవక్తలను కూడా ఏమనొచ్చన్నమాట? దేవుని దూతలే కదండి, దేవుని దూతలు, రాయబారి దూత, దేవుని దూత. నీకు అర్థమైందా? ఎవరు దేవుని దూతలు అన్నాడు? యాజకులు సైన్యములకు అధిపతియకు యెహోవాకు దూతలు. తమిళలో ఇంకా బాగుంటుందండి, దేవదూతలు అని రాశాడు. ఇక్కడ యెహోవా దూతలు అన్నాడు, తమిళలో అయితే దేవదూతలని డైరెక్ట్గా ఉంటుంది. యెహోవా దూతలు అయితే ఏంటి, దేవదూతలు అయితే ఏంటి అంటే, దేవుని కొరకు మనుషులకు దేవునికి మధ్య వాక్యమును అందిస్తూ పనిచేసిన వారిని కూడా దేవుని దూతలని పిలవచ్చా? పిలవచ్చా? యాజకులు యెహోవాకు దూతలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పిలిచారు చూడండి, 8:23 2 కొరింథీ 8:23 తీతు ఎవడని ఎవరైనా అడిగినాడలా, అతను నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడని. మన సహోదరులు ఎవరని అడిగినాడలా, వారు సంఘముల దూతలు. ఎవరట అంటే, మనుషులను కూడా దేవుడేమని పిలుస్తున్నాడు, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు కూడా ఎవరన్నమాట, దూతలు, దూతలు, దూతలు. అలాగే అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయం చూద్దాం, 25వ వచనం ఫిలిప్పి 2:25. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నాతోటి యోధుడును, మీ దూత. ఎవరికి దూతట? సంఘమునకు పౌలు పంపుతున్న దూత. ఇక్కడ దేవదూతలకు కనబడును అనగానే పరలోకంలో ఉన్న ఆత్మరూపంలో ఉన్న, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ముఖం కప్పుకొని దేవుని సన్నిధిలో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారే, వాళ్ళు మాత్రమే దేవదూతలు కాదు, దేవుని కొరకు ఈ భూమి మీద వాక్యమును తీసుకెళ్లే వాళ్ళను కూడా ఏమన్నాడు, దేవదూతలు. అంటే కోత కోయేవారు దేవదూతలు అంటే ఆ పరలోకంలో ఉన్న దూతలు వచ్చి కోస్తారని ఆలోచించాలా, లేదా దేవుని వాక్యము ప్రకటించే వీళ్ళు కోస్తారని ఆలోచించాలా? నీకు అర్థమైందా? కోతకాలము ఎప్పుడు? 1వ శతాబ్దం నుంచి కోతకాలమే. కోత కోయేవారెవరు? ఆ దేవదూతలా, ఈ దేవదూతలా? ఈరోజు నేను చేస్తున్నది ఏంటి, ఉదయం నుంచి కోత. ఈ కోతలో నా వాక్యము విని మండిపోయినటువంటి గురుగులు కాలిపోయి బయటకు వెళ్తాయి. ఈ వాక్యం విని దేవుని కోసం బ్రతకాలనుకొని ఫలాలు ఇచ్చిన వాళ్ళు కూడా, ఫలం అంటే ఆత్మఫలమేమనగా, ఏంటి ఆత్మఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము. వాక్యం విని ఇవన్నీ మీ మనసులోనికి వచ్చేసేయంటే పంట పండింది, పంటను కోయడానికే నేను వచ్చాను. కనుక కోత కోయ ఆ దేవదూతలు ఎవరు? దేవుని సేవకులు, దేవుని సేవకులు, ఈ భూమి మీద మనుషులు. అందుకే యేసుప్రభు ఎవరిని పంపాడు కోతకి? తన దూతలు అన్నాడు. పరలోకంలో ఉన్న దూతల గురించి చెప్పలేదు, ఆయన తన దూతలను పంపును. ఉందో లేదో చూడండి అక్కడే మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం మనుషు కుమారుడు తన దూతలు. ఎవరు ఆయనకి? ఆయన దూతలు ఎవరు? అపోస్తలులందరూ ఆయనకు దూతలే, సేవకులందరూ ఆయనకు దూతలే. ఈరోజు కోతకాలం అండి ఇది.
కోత పంట సంఘమండి ఆ సంఘములో ఆటంకములుగా ఉన్న వారికి తీర్పు తీర్చేవారు ఎవరు ఎవరు తీర్పు తీర్చేవారు పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురు ఆ తీర్పు ఇప్పుడు జరుగుతుందన్నాడు ఆ తీర్పు దేవుని అంటనే ప్రారంభమైంది ఇప్పుడు లోకమునకు ఏం జరుగుతుంది అది ఆ తీర్పే కోత ఆ కోతలో రెండు జరుగుతున్నాయి ఒకటి ఆటంకములగు వాటిని తెంపేస్తున్నాము రెండు దేవుని కొరకు పండిన పంటను దేవునికి ఇచ్చేస్తున్నాము దేవుని కొరకు పండిన పంట అందుకే పౌలు కూడా గలతీ పత్రిక రాస్తూ ఎంత చక్కంటే మీరు నన్ను ఎలా అంగీకరించారంటే గలతీ పత్రిక చెప్తాడు చూడండి మొదటి అధ్యాయములో గలతీ పత్రిక మొదటి అధ్యాయము ఏమంటే క్షమించండి మొదటి అధ్యాయం కాదు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూత వలె యేసుక్రీస్తు వలె నన్ను అంగీకరించారు ప్రేమైన దేవుని పిల్లలారా కోత యుగ సమాప్తి అనగానే ఆ కోతకాలం రెండవ రాకడ కాదండి రెండవ రాకడలో మొదటిగా నీతిమంతులను పరలోకానికి తీసుకెళ్తున్నాడు కానీ కోతకాలంలో ముందుగా గురుగులను సమకూరుస్తున్నాడు కట్టలు కట్టి అగ్నిలో వేస్తున్నాడు అది ఈ కాలమే తీర్పు దేవుని ఇంట జరుగు కాలము ఆరంభమైంది వచ్చేసింది అది ఇప్పుడు జరుగుతుంది ఆ తీర్పులో ఈరోజు సంఘములో ఆటంకములైన సకలమైన దుర్నీతి పరులను దేవుడు ఏం చేస్తున్నాడు తీసేస్తున్నాడు ఎప్పుడైతే వాక్యము చెప్పుట ద్వారా మనము దుర్నీతి పరులను తీసేసామో తీసేయడం అంటే నేను కిందకు వచ్చేసి వీడు దుర్నీతి పరుడు వీడు మంచివాడు అని నేను తీసేయాలా అక్కర్లేదు వాక్యం చెబుతున్నప్పుడే మంచివాడెవడో చెడ్డవాడెవడో తెలిసిపోతుందా డిసైడ్ అయిపోతుంది ఇంకా మంచి సందర్భం చూపిస్తానండి మీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది సేమ్ మ్యాటర్ అండి మరొక ఉదాహరణతో వివరిస్తున్నాడు అదే విషయాన్ని మరో ఉదాహరణతో వివరిస్తున్నాడు పరలోక రాజ్యమే ముందు పొలంలో విత్తిన మంచి విత్తనాల గురించి మనుష్య కుమారుడు పొలంలో విత్తిన మంచి విత్తనాలతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని ఇప్పుడు ఒకడు సముద్రంలో వేసిన వలతో చెబుతున్నాడు సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి ఏమంటే మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారేస్తారు ఒంగోలు దగ్గర కొత్తపట్టణం అని ఏమండి బంగాళాఖాతం అండి సముద్రానికి వెళ్ళామండి ఒక 3 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్లారు మనవాళ్ళే బోటు మీద అక్కడికి వెళ్ళి మధ్యలో ఆగి ఆ సముద్రం మధ్యలో కాసేపు అలా ప్రకృతిని ఎంజాయ్ చేసాం మా చుట్టూ బోట్లు ఉన్నాయి ఆ బోట్లో పెద్ద పెద్ద వలలు కుప్పలేసి ఉన్నాయి అడిగానండి ఏంటి అవి అని మోటారు వలలట మోటార్ బోట్లు చాలా పెద్ద వలండి ఇంత పెద్ద కుప్ప ఉంది వలే ఆ వలను 10 బోట్లు కలిసి వేస్తాయట ఎలా అంటే సముద్రంలో కాలనీలుగా వెళుతుంటాయంటండి కాలనీలు అందులో వేల చేపలు ఉంటాయట ఒక్కొక్కసారి 1 కోటి రూపాయలు 2 కోట్లు విలువ చేసే మత్స్య సంపద కూడా ఆ వలకు చిక్కుతుందట ఏమండి ఎలక్ట్రానిక్ బోట్లు ఉంటాయి మోటార్ బోట్ ఈ ఎలా పడతారు అని అంటే మొత్తం ఏమండి ఈ కోల్స్ కాలేజీ అంత విస్తారంగా చేపల గుంపు బయలుదేరుతుందట ఆ గుంపు కలిసే బయలుదేరుతుంది అది వీళ్ళు గమనించేస్తారు కనపడుతుంది ఈజీగా ఎప్పుడైతే ఆ గుంపు బయలుదేరిందో అంతే స్పీడ్గా వలను పట్టుకొని ఆ గుంపు చుట్టూ రౌండ్ వేస్తాడండి ఒకడు ఎప్పుడైతే ఇలా రౌండ్ వేసాడో ఈ వల ఏం చేస్తుందంటే ఇలా మూసుకెళ్ళిపోయి ఇలా లాక్ అయిపోతుంది అప్పుడు 10 బోట్లు కలిసి లాక్కొస్తాయట 1 లక్ష 2 లక్షలు చివరికి 1 కోటి వరకు మత్స్య సంపద అలా పడినటువంటి చేపల్లో అన్ని మంచివి ఉంటాయి అనుకుంటున్నారా
ఉండవండి. ట్యూనా ఫిష్ అని కొన్ని ఉంటాయండి, నీళ్లు తాగి బంతిలా ఉబ్బుతాయి, అవి విషమట. ఆ చేప విషమట. ఎంత విషం ఉంటుందో చేప కంటే, ఆ ఒక్క చేపలో ఉన్న విషంతో 30 మంది మనుషులను చంపేయచ్చుట. ఒక్క చేపలో ఉండే విషంతో 30 మందిని చంపేయచ్చు. ఈ మధ్యకాలంలో గోదావరి నీళ్లు కృష్ణా నదిలోకి వదిలేడండి. గొడవ 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 అందరూ. ఎందుకు? రాకాశి చేపలు వస్తున్నాయట రాజ్యం. ఏమండి, గోదావరి నుంచి రాకాశి చేపలు వచ్చేస్తున్నాయట. రాకాశి చేపలంటే మొత్తం కొరికేస్తున్నాయట, ఎముకలతో సహా మనుషుల ఎముకలు కూడా కొరికేస్తున్నాయట. మిగిలిన చేపలను బ్రతకనివ్వట్లేదట అవి. కృష్ణానదిలో మంచి చేపలు ఉంటాయండి. ఏమండి, రాగండి, శీలావతి చేపల పేర్లు. మంచి చేపలు కృష్ణానదిలా, పేరు అదే శీలావతి. అలాంటివి రాకాశ చేపలు వచ్చేసరికి ఇవేం చేస్తాయండి, మిగతా చేపలను చంపేస్తాయి, తినేస్తాయి. ఎందుకు ఇది చెప్పానంటే, సముద్రంలో ఒకసారి వల వేసినప్పుడు చేప వలలో పడిన చేపలన్నీ మంచివి కావు. కర్నూలు పరిసర ప్రాంతాలు జిల్లాల్లో జయశాలి గారు 20 ఏళ్ల క్రితం వల వేశాడు, పడ్డాయండి బాబు. భయంకరమైన చేపలు పడ్డాయి ఈ కర్నూలు ప్రాంతంలో. ఇంకో చేపను ఎదగనీయం, తినేయడమే, మింగేయడమే, నవలేయడమే, కొరికేయడమే. అందులో చేపలు దరికిలాగి ఏం చేస్తాడట దేవుడు చూడండి. ఆ వలం దరికిలాగి ఏం చేస్తారంటే మత్స్యకారులు, మంచివేవో చెడ్డవేవో వేరుతారా ఎర్రా, చెడ్డవాటిని బయటపడేసి, ముందు చెడ్డవాటిని బయటపడేసి మంచివాటిని తీసుకొచ్చి గంపల్లో చేరుస్తారు. ప్రియులారా, ఇది యుగ సమాప్తి ఎందు జరుగునన్నాడు, దాన్ని కూడా చూడండి. అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదు అక్కడ ఏడుపును. అది రెండవ రాకడలో అనుకోకండి, ఇదే సేమ్, ఇదే మ్యాటరు. ఆ దేవదూతలు ఎవరు? మనమే. నువ్వెప్పుడైతే వాక్యం చెబుతావో నీతిమంతుడు ఎవరో అనీతిమంతుడు ఎవరో ఆ వాక్యమే తేల్చేస్తుందండి. అంతే దినమున నేను చెప్పిన మాట ఏ వానికి తీర్పు. యేసుక్రీస్తు వచ్చినప్పుడట ఎడం ప్రక్కన గొర్రెల, ఎడం ప్రక్కన మేకలట, కుడి పక్కన గొర్రెలట. ఎలా వచ్చాయి ఇవి? యేసు ప్రభు వచ్చి, ఇదిగో ఇది ఇది మేక ఎడం పక్కలు, ఇది గొర్రె కుడి పక్కరాని ఆయన ఆ రోజు చేస్తాడా? ఇప్పుడు మనం చేస్తున్నాం ఆ పని. ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడిందో వాక్యాన్ని బట్టి దానికి విధేయుడైన వాడు గొర్రె, విధేయుడు కానివాడు మేక. నువ్వు తేల్చేస్తున్నావు, నువ్వే విడదీస్తున్నావు, నువ్వే వేరు చేస్తున్నావు. అందుకే తీర్పు నీ చేతికి ఇచ్చాడు. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. నువ్వు గొర్రె, నువ్వు మేక. దేన్ని బట్టి? నువ్వు చెప్పిన వాక్యమును బట్టే వాడు గొర్రె మేక అర్థమవుతుంది. ఇప్పుడు దేవదూతలైన అనగా దేవుని పిల్లలైన వారు వాక్యం చెప్పుట చేతనే మంచి చేపేదో చెడ్డ చేపేదో సెపరేట్ చేస్తున్నారు, సెపరేట్ చేస్తున్నారు. చెడ్డ చేపలు బయట పారవేయబడితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాయి? అగ్నిలోనికి వెళతాయి, అగ్నిలోనికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో గొర్రెలను వేరుపరిచే కార్యక్రమం అప్పుడు జరగటం కాదని, ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. యేసుక్రీస్తు రాగానే గొర్రెలను పరలోకానికి, మేకలను నిత్యాగ్ని దండనకు పంపించేస్తాడు. అదే అంత్య తీర్పు. అది ఒక్క మాటలో ఒక్క క్షణంలో ముగిసిపోయే కార్యక్రమం అండి. ఆయన అప్పుడు గ్రంథాలు విప్పి, రా లైన్లో రా, నువ్వు చేసిన పాపాలేంటి చెప్పంటే అయిపోద్ది పుణ్యకాలం. అది సినిమాలో చూపిస్తారు, అలా జరగదు. ఆ గ్రంథాలేవో ఇప్పుడు విప్పబడ్డాయి. తీర్పు తీర్చే గ్రంథం ఏది? విప్పబడిన గ్రంథం ఇది. ఇప్పుడు తీర్పు తీరుస్తున్న వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. ఎవరు వాళ్ళు? మనమే. తీర్పు దేవుని ఇంట ఆరంభమైందా? ముందు ఇంట్లో ఎందుకు ఆరంభించాడు? ఆయన చాలా మంచోడు. ఇంట్లో దరిద్రులందరిని పెట్టుకుని బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పేవానికి ఏమంటారు? ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటారు. అంటారా అనరా? పెద్ద మనిషి అయినోడు ముందు తన ఇంట్లో చక్కబెట్టుకోవాలి కదా. అందుకే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇంట్లో దుర్మార్గులు ఉంచుకొని బయట వాళ్ళకి తీర్పు తీరిస్తే ఏమంటారు? దేవుడు యథార్థవంతుడు అండి. అందుకే మొదట మన ఇంట్లో ఎవడున్నాడు చూడండి దుర్మార్గుడు అన్నాడు. ఎందుకు లేరు బాబు, కర్నూలు చాలామంది ఉన్నారు. అయితే లేపేసేయి వాళ్ళని ముందు, ముందు వాళ్ళని లేపేసేయి, ఆ తర్వాత లోకానికి కూడా తీర్పు తెచ్చేయి. అందుకే తీర్పు ఎక్కడ ప్రారంభించాడు మొదట ఆయన? దేవుని ఇంట, దేవుని ఇంట. ఆ తీర్పు తీర్చడానికి పంపిన మనుషులు దేవదూతలు, ఇదిగో దేవుని సేవకులు. కోత కోస్తున్నారా? కోసే ముందు ఏం చేస్తున్నారు?
తాటికాయలు కోయడానికి ముందు ఆటంకంగా ఉన్న మట్టలు తీసేసినట్టు దేవుని పిల్లలు ఇచ్చే ఆ పంట కోసుకోవడానికి ముందు ఆటంకములకు గురుగుల్ని తీసి అగ్నిలో వేసాయి. కోతకాలం ఎప్పుడు? ఇప్పుడు చెప్పండి, కోతకాలం ఎప్పుడు? ఇప్పుడే. మరి రెండో రాకడని చెప్తున్నావు? ఎవరో ఒక ఆయన మంచి పాట రాశాడండి, ఏ పాట? ఇది కోతకు సమయం. ఇదే అన్నాడు, వండర్ఫుల్. అంటే అతనికి సబ్జెక్ట్ అర్థమైందా? అర్థమైంది. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేయదమని అక్కడ మళ్ళీ పప్పులో కాలేశాడు. అంటే ప్రార్థన చేసి అయిపోయాడు, తర్వాత మనం కోతకు బయలుదేరాలని రాశాడా? ప్రార్థన చేద్దాం. దేనికి? ఎక్కువ మందిని పంపమని ప్రార్థన చేయి, తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోయి ఏం చేయాలి? పొలానికి వెళ్ళే ప్రభువా, ఎకరం రెండు ఎకరాలు ఉంది, ఇంకెవరన్నా పని వాళ్ళు వస్తే బాగుండని ప్రార్థన చేసి ఇంటికి వచ్చామనుకో, ఏమంటారు? కనుక కోతకు ఇదే సమయం, పనివారి తరుణం. యేసుక్రీస్తు మొదటి రాకడలోనే తనకున్న 12 మందిని పంపాడు, కానీ లోకాన్ని చూస్తే విస్తారంగా ఉంది. ఈ 12 మంది సరిపోతారా? అందుకే ఇంకా కోత వాళ్ళు కావాలి. ఆ వచ్చిన నెక్స్ట్ తరంలో అపోస్తలులు, అపోస్తులతో పాటు పౌలు వచ్చాడు, పౌలతో పాటు తిమోతి, తీతుకు, ఎఫప్రదిత్, వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళు. అందుకే అన్నాడు, మేము దేవుని జత పనివారం, అంటే దేవునికి పంట కోయడానికి వచ్చిన వాళ్ళం. ఈరోజు జయశాలి గారు, ఈరోజు మేము, రేపు మీరు, ఈరోజు ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, వీళ్ళంతా దేవుని పనివాళ్ళు. సుమండి, బైబిల్ చేతబట్టి, ప్రొజెక్టర్ చేతబట్టి, కెమెరాలు చేతబట్టి, లైటింగ్ చేతబట్టి, సౌండ్ సిస్టమ్ చేతబట్టి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు వీళ్ళు? దేవునికి అక్కడ ఏమైనా పంట దొరుకుతుందేమో కోసుకొద్దామని. అది సంగతి. నంద్యాలలో ఏర్పాటు చేశారు, కోత ప్రారంభమైంది, 10 ఫలాలు దొరికాయి. ఈరోజు ప్రిన్సిపల్స్ మీటింగ్ జరిగిందండి. మీ కాలేజీలో ఎంతమంది? 50 మంది. అంటే దేవుడికి అక్కడ దొరికిన కాయలన్నీ 50. మీ కాలేజీలో ఎంతమంది? 30. అంటే దేవుడికి అక్కడ దొరికిన పంట ఎంత? 30 మంది. అంటే పనివాడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి పంట కోసుకొస్తున్నాడు, పంట కోస్తున్నాడు. ఆ పంట కోసే పనివాడు సేవకుడు, సేవకుడు అతనే దేవదూత. ఇది కోతకాలం. ఈ కాలంలో దేవుని కొరకు నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, లేకపోతే ఫలించని తీగవలే అందులో నుంచి, అందులో నుంచి, సంఘంలో నుంచి, క్రీస్తులో నుంచి వేరు చేయబడితే, బయట పారవేయబడితే నెక్స్ట్ జరిగేదేంటి? కాలిపోవడమే. పనిలో ఉన్నావా? తీసివేయబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనకి ఎక్కువ ఓపిక లేసుమండి. ఎన్నేళ్ళు ఎదురు చూస్తాడట? 3 ఏళ్ళే, ముచ్చటగా 3 ఏళ్ళు. 3వ సంవత్సరం అబ్బాయి, ఈ ప్లేస్లో ఇంకొక కొత్త కుర్రాన్ని ఏర్పాటు చేస్తే భలే పంటిస్తాడు నాకని దేవుడు అనుకున్నాడంటే నువ్వు కనపడవు. చెట్టు పంట పండలేదట, నరికే అంతే, నరికే. వద్దు ప్రియమైన వారులారా, దేవుని సంఘంలో వచ్చాం కనుక నిర్భయంగా ఉండొచ్చు. ఇక సంఘంలోకి వచ్చామంటే పరలోకమే అనుకోకండి. సంఘంలోకి వచ్చిన వారిని కూడా ఆటంకములకు వాటిని ఏం చేస్తున్నాడు? నువ్వు ఆటంకంగా ఉన్నావా? పంట పండే ఒక మొక్క చెట్టుగా ఉన్నావా? ఆలోచించుకో, ఆలోచించుకో. ఇది కోతకాలం, ఆల్రెడీ ఆ కోత ఆరంభమైంది. జాన్సన్ విక్టర్ గారు పాటలు అంటారు చూసారా, కోత మొదలైంది అని. ఈ సబ్జెక్ట్ అంతా తెలిసే, కోత మొదలైంది, ఇది కోతకాలం. ఆ కోత ఇద్దరికి పడుతుంది, ఒకటి పంట కోయడానికైతే, మరొకటి ఉన్నవారిని లేపేయడానికి. సంఘములో ఆటంకములకు వాటిని దేవుడు ఉంచడాన్ని తీసేస్తాడు, అదే చెప్పాడు. రాజ్యములో ఆటంకములకు వాటిని తీసేయి. చివరిగా మాట చూపించి ముగించేస్తానండి. 15 కీర్తనం, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేనే చదువుతాను, చూడండి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి, యహోవా నీ గుడారములో, గుడారం అనగానే సంఘం సుమండి, ఆయన ఇల్లు. యహోవా నీ గుడారం అంటే ఆయన ఇల్లు. ఆయన ఇల్లేది? సంఘము దేవుని ఇల్లు. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహం, ఇల్లు. ఇల్లునే గుడారం అన్నాడు, అంతే. యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం అనగా సంఘములో నివసింప తగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు,
జాగ్రత్త, మీరు సంఘములో దేవుడు మంచి చేప అని ఉంచాలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకలతో కొండెములాడడం, కొండెములంటే గొడవలు పెట్టడాలు. జాగ్రత్త, మీ నాలుక కొండెలాడుతుందా? కొంతమందికి అండి జరిగిపోయిన సంగతిని మాటి మాటికి ఎత్తటం అలవాటు. జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు ఏం చేస్తాడు అన్నాడు? మిత్రభేదం. కొండెములాడకూడదు, తన చెలికానికి కీడు చేయకూడదు, తన పొరుగువాని మీద నిందమాపకూడదు. అతని దృష్టికి నీచ కార్యాలు అంటే దేవుడికి నచ్చని కార్యాలు చేసేవాడు అసహ్యుడు. యథార్థవంతుడు నీచ కార్యాలను అసహించుకోవాలి, నీచ కార్యాలు చేసేవాడిని అసహించుకోవాలి. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేయాలి? సన్మానించాలి, అవమానించకూడదు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. చచ్చిన బ్రతికిన జయశాలి గారి పాదాల దగ్గరే ప్రమాణం. అక్కడ జీతం తీసే కానీ నేనుండను, నష్టం వచ్చేసిందని వెళ్ళిపోవడమే ఫినిష్. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. మన క్యారెక్టర్ ఎలా ఉండాలో చూడండి. తన ద్రవ్యమును వడ్డీకీయుడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారముగా చేయువాడు ఎన్నటికి కాదల్చబడడు. ఈ ప్రకారంగా, ఏ ప్రకారంగా? యథార్థవంతుడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుటూ హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అటువాడు తన నాలుకతో కొండెములాడడు, తన పొరుగువానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అటువాని దృష్టికి నీచుడు అసహ్యుడు, లంచం పుచ్చుకోడు, భయభక్తులు గల వారిని సన్మానించాలి. ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నవాడు ఎన్నటికి నీ కదల్చబడ్డ సంఘం నుంచి. ఒకవేళ ఈ క్యారెక్టర్లు లేకుండా లూజు క్యారెక్టర్ ఉందా, దాని అర్థం ఏంటి? కదల్చబడతావు. ఈ క్యారెక్టర్ ఉన్నవాడు కదల్చబడ్డు, దాని అర్థం ఏంటి? ఇవి లేనివాడిని తీసేస్తానని అర్థం. అంతే కదండి, ఇవి ఉన్నవాడిని స్థిరంగా ఉంచుతానన్నాడు. అంటే దాని అర్థం ఇవి లేనివాడిని తీసేస్తాను. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి లోకాన్ని విడిచి సంఘంలోనికి వచ్చాం. సంఘం నుంచి వెళితే పరలోకానికి వెళ్ళాలి, కానీ మధ్యలో మన స్థానాన్ని కోల్పోకూడదు. ఆ ప్రమాదం కూడా ఉందా? ఉంది. సంఘం అనేటువంటి ఈ చక్కటి రక్షణ వలయంలో స్థిరంగా ఉండాలని కోరుకోండి. ఈ రక్షణ వలయంలో నుంచి లాగాలని సాతాను చాలామందిపై మాటు వేసి ఉంది. వాడికి చిక్కారా వెళ్ళిపోతారు. ఈ సంఘంలో ఉంటే ఇదే రక్షణ వలయంలో ఎలాగే పరలోకానికి వెళ్ళిపోతారు. ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయారా, సాతాను పాతాళానికి పంపించేస్తుంది. కోతకాలం ఎప్పుడు? ఇప్పుడు కోత జరుగుతుంది. కోయివారు దేవదూతలు, దేవుడు ఆ కోతలో నువ్వు నేను తెగిపోకుండా దేవునికి పంట ఇచ్చేవారిగా మన పంట కోసుకొనివ్వండి. ప్రార్థన చేసుకుందాం.